డ్రగ్స్ కేసులో ఈడీ విచారణలో భాగంగా తనీష్ ఈడీ అధికారుల ముందు హాజరయ్యారు. అయితే గతంలో ఎక్సైజ్ పోలీసులు కూడా తనీష్ ను విచారించినట్టుగా తెలుస్తోంది. ఈ డ్రగ్స్ ఎక్కడి నుంచి సరఫరా అవుతుంది, మనీ ట్రాన్స్ఫర్స్ కి సంబంధించిన విషయాలను ఆరా తీసే అవకాశం కనిపిస్తోంది. అయితే దీనికంటే ముందు 10 మంది టాలీవుడ్ కి సంబంధించిన నటీ నటుల్ని అలాగే డైరెక్టర్స్ ని కూడా ఈడీ విచారించింది. ఈ రోజు తనీష్ ఈడీ విచారణకు హాజరయ్యారు. డ్రగ్స్ కేసులో ఈడీ విచారణలో భాగంగా హీరో తనీష్ ని విచారిస్తున్నారు. ఈ రోజు అయితే విచారణకు తనీష్ హాజరైనట్టుగా తెలుస్తోంది. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి ఉషా అందిస్తారు. ఉషా చెప్పండి. ఇక్కడ 10:25-26 డ్రగ్స్ కేసులో విచారణలో భాగంగా నటుడు తనీష్ ఇవాళ ఈడీ ఆఫీస్ ముందు హాజరయ్యారు. ముఖ్యంగా మనీ లాండరింగ్, ఫెర్మా ఉల్లంఘన వీటి మీద విచారిస్తున్నారు ఈడీ అధికారులు. ముఖ్యంగా తనకు ముందుగానే సమన్లు అందినట్టుగా తనీష్ ముందుగానే పేర్కొన్నారు. ఈ రోజు విచారణ మొత్తం మనీ ఆర్థిక లావాదేవీలు ఎలా జరిగాయి, ఇంతకు ముందు ఎక్సైజ్ అధికారులు తనీష్ ను విచారించినప్పుడు ఎలాంటి క్వశ్చన్స్ రేస్ చేశారో అలాంటి క్వశ్చన్స్ ఇవాళ కూడా ఈడీ అధికారులు కొన్ని ప్రశ్నలు ప్రిపేర్ చేసుకొని తనీష్ ను అడిగే అవకాశం ఉన్నది. ముఖ్యంగా అతను ఎలాంటి బందోబస్తు, ఎలాంటి బౌన్సర్లు ఏవి లేకుండా చాలా సాఫీగానే ఈడీ కార్యాలయానికి హాజరయ్యారు సుమిత్ర. అలాగే ఉషా, ఈ రోజు తనీష్ ఒక్కడిని విచారిస్తున్నారా, ఇంకా ఎవరినైనా విచారించే అవకాశం కనిపిస్తోందా? తనీష్ ఒకరు మాత్రమే ఇవాళ ఈడీ ముందు హాజరయ్యారు సుమిత్ర. రైట్, థ్యాంక్ యూ ఉషా ఫర్ ద అప్డేట్స్.